అనగనగా ఒక అడవిలో సింహం చిరుతపులి కలిసి ఉండేది. రెండిటికి వయసైపోవడంతో పెద్దగా వేటాడలేకపోయేవి. ఉన్న దాంట్లోనే ఏదోలా సరిపెట్టుకునేవి. ఒకసారి వాటికి వరుసగా వారం రోజుల పాటు తినడానికి ఏమీ దొరకలేదు. ఆకలితో నకనకలాడిపోయాయి. అదే సమయంలో వాటికో జింక పిల్ల కనిపించింది. అప్పుడు సింహం అంది, మిత్రమా, మనం ఎవరికి వారే వేటాడుతుంటే జంతువులు పారిపోతున్నాయి. ఈసారి ఇద్దరం కలిసి చెరువు వైపు నుంచి దాడి చేద్దాం అని చెప్పింది సింహం. దానికి చిరుతపులి సరేనంది. రెండు కలిసి తెలివిగా వేటాడంతో జింక పిల్ల దొరికిపోయింది. దాంతో వాటి సంతోషానికి అవధులే లేవు. అయితే సింహం మాత్రం కలిసి వేటాడాలన్న ఆలోచన మొదట వచ్చింది నాకు. అందుకే ముందు నేనే తింటాను అంది. దానికి చిరుత ఎక్కడలేని కోపం వచ్చి దాంతో అక్కడ ఉన్నదే చిన్న జింక పిల్ల, ముందు నువ్వు తింటే మొత్తం తినేస్తావు, ఇద్దరం కలిసే వేటాడం, ఇద్దరం కలిసే తిందాం అని చెప్పింది చిరుతపులి. దానికి సింహం ఒప్పుకోలేదు. మాట పెరిగింది. అసలు నీకు వాటనే ఇవ్వను, మొత్తం నేనే తింటాపో అని ఉరిమింది చిరుత. ఈ గొడవ అంతా చెట్టు చాటు నుంచి ఓ నక్క గమనించసాగింది. అసలే వృద్ధాపయం. ఆ పైన ఆకలితో అలమటిస్తున్న ఆ రెండు ఎక్కువసేపు పోట్లాడుకోలేవన్న విషయం దానికి అర్థమైంది. గొడవ పడి పడి సింహం చిరుతపులి అలసిపోయి కూలపడ్డాయి. అదే అదననుకున్న నక్క గబల్లున జింక పిల్లను లాక్కొని పారిపోయింది. అయ్యో అయ్యో, కలిసి పంచుకోకుండా గొడవ పడి ఆహారాన్ని పోగొట్టుకున్నామే అని బాధపడ్డాయి సింహం చిరుతపులి.